నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రుచికరమైన ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మరాఠీ మొగ్గ 2, అనాస పువ్వు 1, జాపత్రి కొద్దిగా, దాల్చిన చెక్క పెద్దది 1, సన్న మొగ్గ కొన్ని, యాలకులు 3, లవంగాలు 7, రాతి పువ్వు 1 స్పూను, గసగసాలు 1 స్పూను, సాజీర 1 స్పూను, అల్లం కొద్దిగా, వెల్లుల్లి 2 గడ్డలు పెద్దవి, టమాటో 2, ఆనియన్ 2, పచ్చిమిర్చి 3, కొత్తిమీర 1 కట్ట, పుదీనా కొంచెము, జాజికాయ స్మాల్ పీస్ తీసుకోండి, ఉడికించిన గుడ్లు 7, బాస్మతి 2 కప్పులు, ఆయిల్ 150 ml, మసాలా దినుసులన్నీ ఒక ప్యాన్లో దోరగా వేయించుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని నున్నటి పొడిలాగా చేసుకోవాలి. ఉడికించిన గుడ్లు తీసుకొని కత్తితో ఘాటులు పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒకసారి కడిగి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్రలో నీరు పెట్టుకొని నీరు మరిగాక నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి. 2 బిర్యానీ ఆకులు, 1 స్పూను ఆయిల్, తగినంత ఉప్పు వేసుకోవాలి. 75% బియ్యం ఉడికాక గంజి వంచేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందుగానే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా రోస్ట్ అయ్యాక 1½ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూన్. ఉప్పు తగినంత వేసుకోవాలి. బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు వేయించుకోవాలి. ఆయిల్ దగ్గర పడ్డాక సన్నగా తరిగిన టమాటోలు వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. టమోటో బాగా ఉడికిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా దినుసుల పొడి వేసుకోవాలి.
బాగా కలిపిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని గుడ్లని సెపరేట్ చేయాలి. ఒక వెడల్పు పార్టీ గిన్నెను తీసుకోవాలి. ఒక గరిట గ్రేవీ తీసుకొని వెడల్పుగా పరచుకోవాలి. ఉడికిన అన్నాన్ని లేయర్గా పరచుకోవాలి. తర్వాత ఎగ్స్ని రైస్ పైన వేసుకోవాలి. మిగిలిన గ్రేవీని అందులో వేసి ఎగ్స్ కంతా పరచాలి. మిగిలిన అన్నాన్నంతా ఇంకొక లేయర్గా పరచాలి. మిగిలిన గ్రేవీని వేసి పరచాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాలి. పెనం పైన పాత్ర పెట్టి మూత మూసి బరువు పెట్టాలి. 10 నిమిషాలు హై ఫ్లేము, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కకు తీసుకోవాలి. పాత్రను దించేసి మూత పక్కకు తీయాలి. ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. పొడవాటి గరిట తీసుకొని అంచుల వెమ్మడి నెమ్మదిగా కలపాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.